नमस्कार अंडी ना पेर श्रावकट अडवकेट कॉल रिकॉर्डिंग एविडेंस का एला तीसुकोवच्चु अदि एंतवरकु मनं कोर्टुलो सब्मिट चेसि एक्सेप्टेबल अवुतुंदो लेदोनी डिस्कस चेसुकुंदामु इप्पुडु कॉल रिकॉर्डिंग अनेदि ओक राइट टू प्राइवेसी किंद वस्तुंदंडि इद्दर मध्यलो उन्न कान्वर्सेशन एप्पुडु टैप चेयदु अदि इल्लीगल लॉ असलु एक्सेप्ट चेयदु ఒక పర్సన్ యాక్సెప్ట్ ఇచ్చినా కూడా ఇంకో పర్సన్ కన్సెంట్ ఉండదు కాబట్టి అది ఇల్లీగల్గానే ఉంటుంది కానీ ఇది ఎందుకు బేసిక్గా అంటే ఒక పర్సన్ రైట్ సేవ్ చేయడానికి అతని ప్రైవసీ ఏమైతే ఉందో అది సేవ్ చేయడానికి కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్ రూల్స్ కూడా ఉన్నాయి ఆ ఎక్సెప్షన్ రూల్స్ ఏంటంటే ఒక పబ్లిక్ పాలసీ కానీ ఒక స్టేట్ సెక్యూరిటీ ఏమైనా హామ్ అయి ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఎక్సెప్షన్స్తో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉంది ఆ సర్టెన్ ఎక్సెప్షన్స్తో ఆ కాల్ రికార్డింగ్స్ని వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఓన్లీ కోర్ట్ పర్మిషన్ ఉంటేనే అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ ఇది కాకుండా చాలా మటుకి మనం చూస్తాము కేసెస్లో మనం కాల్ రికార్డింగ్స్ వాడతామనేది ఇప్పుడు నేను మాట్లాడింది పబ్లిక్ రికార్డింగ్ దాని గురించి ప్రైవేట్ రికార్డింగ్ ఏమైతే ఉంటుందో అది కూడా నాట్ యాక్సెప్టబుల్ కానీ కోర్ట్ చాలా కేసెస్లో ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ ఇలాంటి రికార్డింగ్స్ యాక్సెప్ట్ చేస్తుంది అది ఏ బేసిస్ పైన అంటే ఒక పర్సన్ ఐడెంటిటీ ఏంటి ఆ పర్సన్ ఎవరు మాట్లాడారు ఆ రికార్డింగ్ చాలా క్లియర్గా ఉండాలి అండ్ దాని సోర్స్ ఏంటి ఇప్పుడు ఈ పర్టికులర్ ఎవిడెన్స్ ఏమైతే తీసుకుంటున్నారో అది మెయిన్ ఎవిడెన్స్గా యాక్సెప్టబుల్ కాదు ఓన్లీ కొలాబరేటివ్ ఎవిడెన్స్గానే యాక్సెప్ట్ అవుతుంది వేరే ఎవిడెన్స్తో పాటు ఒక స్టోరీ లైన్తో ఈ ఎవిడెన్స్ కూడా మ్యాచ్ అయితే అప్పుడే ఈ కాల్ రికార్డింగ్ యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే ఈ రికార్డింగ్ అసలు యాక్సెప్ట్ ఉండదు ప్లస్ దీంట్లో ఏమైనా కాల్ రికార్డింగ్ వేసినప్పుడు స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం వేయాలా దాంతోపాటు సెక్షన్ 665B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా సర్టిఫికెట్తో పాటు వేయాల్సి వస్తుంది అప్పుడే యాక్సెప్టబుల్ ఉంటుంది ఈ కాల్ రికార్డింగ్ వేసినప్పుడు కూడా కంప్లీట్ రికార్డింగ్ వేయాలా ఇప్పుడు అటు కాన్వర్జేషన్ 10 మినిట్స్ ఉంటే 10 మినిట్స్ ఖచ్చితంగా వేయాలా దాంట్లో మీకు ఎలాంటి పాయింట్ కావాలో అది మీరు జడ్జ్కి చెప్పచ్చు కానీ అది కట్ చేసి దాన్ని ఆల్టర్ చేసి డిలీట్ చేసి అలాంటివి యాక్సెప్ట్ అసలు ఉండదు ప్లస్ ఇది మెయిన్ ఎవిడెన్స్ లాగా తీసుకోం కాబట్టి ఓన్లీ యాజ్ అ కొలాబరేటివ్ ఒక సపోర్టివ్ ఎవిడెన్స్ లాగానే తీసుకుంటారు సో వేసే ముందు కూడా ఆ పర్సన్ సోర్స్ ఏంటి అసలు ఎక్కడ రికార్డింగ్ చేశారు ఎలా రికార్డింగ్ చేశారు అదంతా రికార్డింగ్ చేసి ఏ డివైస్లో రికార్డింగ్ చేశారు అది కంప్యూటరా లేకపోతే ఒక ఫోన్ నుంచా టేప్ రికార్డర్ నుంచా అలా స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఆ ఎవిడెన్స్ సీల్డ్ కవర్లో సీల్ చేసి కోర్ట్కి ఇస్తే ఆ కోర్ట్ బేసిస్ పైన ఎవిడెన్స్ తీసుకొని జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది అలానే ట్యాంపరింగ్ చేసి ఇద్దరు అప్రూవల్ కన్సెంట్ లేకుండా ట్యాంపరింగ్ చేసి ఎవిడెన్స్ వాడినప్పటికీ మీరు డెఫినెట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా అవుతుందండి చాలామందికి డౌట్ ఉన్నది ఒక కేసుకి ఎంతవరకు లీగల్ ఛార్జెస్ ఉంటాయి ఏమైనా ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుందా లేదా అనేసి లా ప్రకారంగా ఏమీ ఫిక్స్డ్ అమౌంట్ లేదండి ఇంత ఈ కేసుకి ఇంత ఫీజే ఛార్జ్ చేయొచ్చు లేకపోతే ఇంతే తీసుకోవచ్చు అలా ఏమీ లేదు ఇది ఒక ప్రొఫెషన్ కాబట్టి సర్వీస్ మోటో కాబట్టి ఆ ఎక్స్పర్టైజ్ బట్టి ఒక అడ్వకేట్ బట్టి తను జూనియరా సీనియరా తనకి ఇచ్చే వర్క్ ఏంటి ఎంతవరకు దాంట్లో రిస్క్ ఉంటుంది లేకపోతే ఎంతవరకు దాంట్లో మేము రీసెర్చ్ చేయాల్సి వస్తుంది ఆ బేసిస్ పైన లీగల్ ఫీజ్ అనేది ఉంటుంది ఇప్పుడు కాస్ట్ ఏమైతే ఉంటుందో బేసిక్గా ఒకటేమో స్టాంప్ డ్యూటీస్ ఉంటాయి మీరు కోర్టులో కేసు వేసినప్పుడు కోర్ట్కి ఇంత స్టాంప్ డ్యూటీ అని చెప్పేసి పేమెంట్ చేయాల్సి వస్తుంది ఆ స్టాంప్ డ్యూటీ కేస్ పరంగా ఉంటుంది ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది లేకపోతే వేరే ఇప్పుడు హైకోర్టులో అపీల్ వేసినప్పుడు వేరే అమౌంట్ ఉంటుంది లేకపోతే హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినప్పుడు వేరే అమౌంట్స్ ఉంటాయి అమౌంట్ స్పెసిఫిక్గా లాలో ఎవ్రీ కేస్కి స్పెసిఫిక్గా అమౌంట్స్ డిసైడ్ అయి ఉంటుంది ఆ అమౌంట్ కోర్టుకి వెళ్తుంది ఇప్పుడు లీగల్ ఫీ అనేది స్పెసిఫిక్గా లేదు కాబట్టి మీకు ఆ సీనియర్ జూనియర్ ఎక్స్పర్టైజ్ బట్టి మీరే డిసైడ్ చేసుకోవచ్చు మీకు ఇబ్బంది ఉండి మీ దగ్గర అసలు అమౌంట్ లేదు మీకు అయినా లీగల్ సపోర్ట్ కావాలి అంటప్పటికీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అథారిటీస్ కూడా ఉంటాయి అది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఉంటుంది హైకోర్టులో ఉంటుంది సుప్రీంకోర్టు వరకు కూడా ఉంటుంది మీరు దానికి అప్రోచ్ అయ్యి దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ చేస్తే డెఫినెట్గా మీకు ఫ్రీ అడ్వైస్ కూడా దొరకచ్చు కేసు వేసే ముందు కూడా లీగల్ ఛార్జెస్ అనేది ఒక ఒపీనియన్ కోసం ఉంటుంది ఒపీనియన్ కోసం కూడా డిఫర్ అవుతుంది 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 10,000 వరకు కూడా వెళ్ళే ప్రాబిలిటీస్ ఉన్నాయి అలానే లీగల్ నోటీస్ అంటారు లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా అంతే అమౌంట్ వరకు ప్రాబిలిటీస్ ఉంటాయి ఇప్పుడు అది కంపెనీ మ్యాటర్ అన్నప్పటికీ కొంచెం హై కాస్ట్ ఉంటుంది సివిల్ క్రిమినల్ ఉన్నప్పటికీ వేరే కాస్ట్ ఉంటుంది సో బెస్ట్ పర్సన్ మీకు చెప్పడం అనేది ఒక అడ్వకేట్ చెప్పగలుగుతారు ఎంతవరకు ఛార్జ్ చేస్తారో లేదో అని చెప్పేసి థ్యాంక్ యూ
Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu Miyadi. Hi, I'm Kashish Vora. Hi, Nenu Misri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.